గో ఫ్రమ్ షోలాపూర్ నుండి టు బాంబే, కానీ మధ్యలో డెస్టినేషన్స్ తర్వాత ఇప్పుడు మనం మస్త్ షేడ్స్ ఉన్నాయి, మూవీ ప్రమోషన్. సో ఇఎన్ఈ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, దాని గురించి మాకు అప్డేట్ కావాలి. మీరు చేస్తున్నారా, ఏమైనా డిస్కస్ చేశారా తరుణ్ భాస్కర్ గారితో? మధ్యలో కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి, ఐ డోంట్ నో ఎప్పుడు చేస్తాడో అన్నది నాకు తెలియదు. అది ఎప్పుడు చేస్తాడో అన్నది టీమ్ క్యాప్టెన్ అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రిప్ ఏంటి, వేరే దేశానికా, షిప్ మీద వెళ్తారా, టైటానిక్ రేంజ్ ఉంటదా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ క్యాప్టెన్ కూడా ఇవ్వలేదు. క్యాప్టెన్ కూడా ఇవ్వలేదు, అదే క్యాప్టెన్ ఇవ్వాలి, నేను చెప్తా అయ్యేది కాదు కదా. బట్ నేను మేము అడుగుతుంటాం విశ్వక్ సేన్ అవర్ మేము చూసారైతే సూపర్. అండ్ వన్ ఆఫ్ ద పిక్చర్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ టు వాచ్, అదే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హైలైట్ థింగ్ ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళినా, హ్యాపీ మూమెంట్ లోకి వెళ్ళినా, సాడ్ లో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఇవన్నీ వేసుకొని చూసిన వాళ్ళు ఇప్పటికి స్టిల్ చాలా మంది ఉన్నారు. నేను నిజంగా అట్ ద సేమ్ టైం డీజే టిల్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీరు యాక్ట్ చేస్తున్నారా అందులో? లేదా ఇంకా ఫోన్ రాలేదు, దట్ ఈస్ 3 కోసం వస్తుందేమో చూద్దాం. ఓకే, డీజే టిల్ 2 ఇస్ రేజ్ అవును, నా డైలాగ్ పాపం ఏంటన్న అనుపమ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఏమని అంటే ముద్దు పెడుతుంటే, ముద్దు పెడుతుంటే అది గ్రాఫిక్సే కదన్నా అడుగన్నా అంటున్నారు. మధ్యలో గ్రీన్ బెలూన్ పెట్టి పెట్టించారు కదా, అది నిజం కాదని చెప్పన్నా అంటున్నారు. ఏ ఎందుకు అంత ఫీల్, ఎందుకు అవుతున్నారు? హీరో గారు బాగా హీరోయిన్ కి దగ్గరికి వెళ్ళినట్టు కదా, హీరో హీరోయిన్ మధ్య లో కొంచెం కెమిస్ట్రీ బాగా. ఇప్పుడు ఇప్పుడు హీరో గారికి దొరికింది, ఒకవేళ దొరకకపోతే మీకు దొరుకుతారా? హీరో గారికే కదా, క్యారెక్టర్ కదా, ఇట్స్ క్యారెక్టర్ బ్రో, దేవుడు రాస్తాడు. ఇంకా ఇంకా ఈ పార్ట్ నీది, ఇంకా ఇది నీది అని ఇంకా అయిపోతా. అందరూ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ అందరికి అది తనే చేసింది, అది క్యారెక్టర్ కాబట్టి చేసింది. వాళ్ళేం పర్సనల్ గా కిసు పెట్టుకుంది కాదు కదా, పర్సనల్ గా పెట్టుకుంటే అది కెమెరా ముందుకే రాదు. సో కిసులు ఉన్నాయా? మనకే ఉన్నాయి కదా, సిజ్లింగ్ హాట్ అన్ని మనకే జరుగుతుంది. సింగిల్స్ బి లైక్ అని వేసుకొచ్చి. సో బేసిక్ గా ఒక సినిమా తీయటం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో కాయగూరలు పండించడం వేరు, మార్కెట్ కి వెళ్ళి అమ్మటం వేరు, అంత తేడా ఉంటది. సో అమ్మటం చాలా కష్టం, పచ్చిగా చెప్పాలంటే తీరుద్ది. సో దానికి మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎంత వరకు జనాల వరకు తీసుకెళ్ళడానికి ఆ ప్రొడక్షన్ హెల్ప్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారు? మా సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ గీతా, ఎస్పెషల్లీ వంశీ నందిపాటి గారు ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, హీఈస్ ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్. మా పిఆర్ఓ మధు గారు, ఏలూర్ సీను గారు చాలా బాగా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మేము కూడా అనుకున్నామని వీఆర్ ఏబుల్ టు డూ ఆర్ మూవీస్ ఇన్ రైట్ హ్యాండ్స్. ప్రమోషన్స్ కి వచ్చేసరికి అనుకున్నవి అయితే మేము చేయగలుగుతున్నాము. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఆఫ్ వరుణ్ తేజ్ గారు, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, అగ్రీడ్, ఈస్ ఆల్వేస్ వెరీ జనరస్, వెరీ కూల్ టు హ్యాంగ్ అవుట్ విత్. ఆయన రావడం వీఆర్ వెరీ హ్యాపీ. నిఖిల్ గారు వచ్చారు మా ట్రైలర్ లాంచ్ కి అగైన్. అవును, ఆయన స్వయంభూ అనే ఏదో సినిమా చేస్తున్నారు, ఏంటన్న దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా? ఐ థింక్ ఇట్స్ అ హిస్టారిక్ ఫిలిం. ఓకే, ఐ థింక్ దే విల్ గెట్ అ హిస్టారిక్ హిట్ ఆల్సో ఫ్రమ్ ఇట్. ఎందుకంటే నేను వెళ్ళే సెట్స్ కి వెళ్ళాను, నేను మా డైరెక్టర్ వచ్చాడు నాతో పాటు.